రాష్ట్రంలో కళాకారులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ కోరారు. మంగళవారం ఉదయం స్థానిక మయూరి సర్కిల్ వద్ద విజయనగరం యూత్ ఫౌండేషన్ మరియు హ్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రంగస్థల కళాకారులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రంగస్థల కళాకారులు గడిచిన 2 సంవత్సరాలుగా కరోనా వలన ఎలాంటి ప్రదర్శనలు లేక పూట గడవని పరిస్థితుల్లో విలవిలలాడుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక ఆర్థిక సహాయం అందించలేదని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రంగస్థల నటులకు ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు చెప్పే అవకాశం ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ ఇల్తాబ్ మాషా మాట్లాడుతూ, కళాకారులు పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని అందుకే తన మిత్రుడు మనసు సహకారంతో నిత్యావసర వస్తువులు కళాకారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కళాకారుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ అంశాల మీద వీళ్ళని చూడకుండా ప్రభుత్వం కేవలం పెన్షన్లు ఈ గొడవ పడుతుంది కాదు, కళాకారులు అందుకోకపోతే చాలా ప్రమాదం. పేద కళాకారులకు సాయం చేస్తేనే సమాజం ఉంటుంది. ఈరోజు మేము అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత కళాకారులు కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటున్నారు. మేము బ్రతకలేకపోతున్నాం, మా బంగారం వస్తువులు తాకట్టు పెట్టాం, అయినా వినాయక చవితి ప్రోగ్రామ్ లేదు, రేపు కూడా విజయదశమి ఉంటాయో లేదో అని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అయ్యా, కళాకారులకు పర్మిషన్ ఇవ్వండి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కళాకారులు బ్రతికించుకోకపోతే రంగస్థల కళాకారులు ఎగుమతి కారు కొత్త వాళ్ళు రారు. ఎందుకంటే కళారంగం బాగుంటేనే వస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కళాకారులు ఆదుకోవాలని నేను విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను.